బ్రేకింగ్ న్యూస్. ముంబై పోలీస్ స్టేషన్ కు చేరింది ట్రయాంగిల్ స్టోరీ. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. మీరే పరిష్కరించుకోవాలి అని ముంబై పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంటికి లావణ్య వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఇంట్లోనే రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. రాజ్ తరుణ్ను తనకు అప్పగించాలి అని లావణ్య గొడవ గొడవ చేసింది. మాల్వి మల్హోత్రాపై బూతులతో రెచ్చిపోయింది లావణ్య. మరోవైపు ఈ కేసులో ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. రాజ్ తరుణ్ను ఆ ఛార్జ్షీట్లో నిందితుడిగా చేర్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్ళు సహజీవనం చేశాడు అని పోలీసులు అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్ళ పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు అని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. లావణ్య వాదనలో కొన్ని నిజాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. నిన్న ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఇంటి దగ్గర రాజ్ తరుణ్ ఉన్నాడు. ఆ సమయంలో లావణ్య అక్కడికి వెళ్ళి గొడవ గొడవ చేసింది. మాల్వి మల్హోత్రా కూడా లావణ్య చేస్తున్న ఆందోళనను తన మొబైల్ కెమెరాలో షూట్ చేస్తోంది. రాజ్ తరుణ్ను లోపలికి వెళ్ళమని మాల్వి మల్హోత్రా షర్ట్ పట్టుకుని లోపలికి లాగింది. మరోసారి అక్కడే రాజ్ తరుణ్ నిలబడి చూస్తూ ఉంటే గట్టిగా అరిచింది. లోపలికి వెళ్ళమని చెప్పానా అంటూ డిమాండ్ చేసింది మాల్వి మల్హోత్రా. దీంతో రాజ్ తరుణ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ చూడండి, ఒకసారి అక్కడ ఉన్నాడు, షర్ట్ పట్టుకుని లాగుతోంది. రాజ్ తరుణ్ను ముందుకు వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు షర్ట్ పట్టుకుని లాగింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్లో, ముంబై పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఇది మీరు పరిష్కరించుకోండి గొడవనని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్ తరుణ్ కూడా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నిన్న లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళి గొడవ చేస్తున్న సమయంలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి రాజ్ తరుణ్ని, మాల్వి మల్హోత్రాను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ముగ్గురితోనూ మాట్లాడిన తర్వాత మీరు కలిసి కూర్చొని పరిష్కరించుకోండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్ దగ్గర దృశ్యాలు. నిన్న లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళింది. ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళింది. మాల్వి మల్హోత్రా ఇంటి దగ్గర గొడవ చేసింది. ఆ సమయంలో మాల్వి మల్హోత్రా లావణ్య మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళినప్పటి దృశ్యాలు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై అరిచింది. ఇద్దరు కూడా అరుచుకున్నారు. లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా మనకి అక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. రాజ్ తరుణ్ ఒక దశలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా చెప్పిన వినకుండా లావణ్యతో బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మాల్వి మల్హోత్రా లావణ్యను లోపలికి నడు అని, లోపలికి వెళ్ళమని గట్టిగా అరుస్తుంది. రాజ్ తరుణ్ కూడా ఫోన్ ఆన్ చేసుకున్నాడు. సమయం ఏదో వీడియో కాల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి రాజ్ తరుణ్ ఫోన్ కూడా మనం చూడొచ్చు. రాజ్ తరుణ్ ఫోన్లో ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నాడు, లేకపోతే వీడియో కాల్ చేశాడు. రాజ్ తరుణ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. మాల్వి కూడా మాట్లాడుతుంది. ఆ సమయంలో గట్టిగా వాగ్వాదం జరిగింది. తనతో రమ్మని, లగేజ్ ఎక్కడుంది అని అడుగుతుంది గట్టిగా. 11 ఏళ్ళు నాతో కలిసి ఉన్నావు, నాతో కాపురం చేశావని లావణ్య గట్టిగా అరుస్తుంది. లగేజ్ ఎక్కడుంది అని లావణ్య గట్టిగా అడుగుతుంది. ఆ సమయంలో మాల్వి రాజ్ తరుణ్ను లోపలికి వెళ్ళమని గట్టిగా చెప్తుంది. లావణ్య అక్కడే ఉంటుంది. లావణ్య తనతో తీసుకువెళ్ళాలి, లగేజ్ ఎక్కడుంది, బయటకు వెళ్దామని చెప్తుంది. రాజ్ తరుణ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పిన సమయంలో మాల్వి మల్హోత్రా ఎక్కడికి వెళ్తా, లోపలికి రమ్మని గట్టిగా అరుస్తుంది. అతనే మాల్వి మల్హోత్రా తండ్రి, బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మాల్వి తండ్రి. ఒక దశలో మాల్వి మల్హోత్రా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని మళ్ళీ బయటకు వస్తుంది. తర్వాత రాజ్ తరుణ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అంటాడు. అప్పుడు మాల్వి మల్హోత్రా కలగజేసుకొని లోపలికి వెళ్ళమని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి తను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. చూడండి, తలుపు వేసుకుంది, మళ్ళీ బయటకు వస్తుంది. రాజ్ తరుణ్ కూడా లోపలికి రమ్మని గట్టిగా అరుస్తుంది. నిన్న చాలా వాగ్వాదమే చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. మాల్వి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి మాల్వి మల్హోత్రాను, రాజ్ తరుణ్ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అయితే రాజ్ తరుణ్ ఒక దశలో బయటకు వెళ్ళటానికి, లావణ్యతో బయటకు వెళ్ళటానికి సరే బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు. కానీ మాల్వి మల్హోత్రా మాత్రం రాజ్ తరుణ్ని వారిస్తుంది, లోపలికి వెళ్ళమని చెప్తుంది. ఒకసారి చూడండి, రాజ్ తరుణ్ లేచి అక్కడికి వెళ్తాడు. షర్ట్ పట్టుకొని
లోపలికి వెళ్ళమని చెప్తుంది. మళ్ళీ చూడండి ఒక్కసారి, లావణ్య రాజ్తరుణ్ని తనతో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న సమయంలో మాల్వి అడ్డుకుంటుంది. రాజ్తరుణ్ షర్ట్ పట్టుకుని లాగుతుంది మాల్వి. ఆ సమయంలో మళ్ళీ రాజ్తరుణ్ అక్కడే నిలబడి చూస్తుంటాడు. లోపలికి వెళ్ళమని కొంచెం గట్టిగా చెప్తుంది మాల్వి. దాంతో రాజ్తరుణ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఒకసారి ఇక్కడ మనం దృశ్యాలు చూడవచ్చు. తన ఫోన్ని ఆపడానికి కూడా లావణ్య ట్రై చేస్తుంది. ఆ సమయంలో మాల్వి తన ఫోన్ ఇవ్వదు. రాజ్తరుణ్ కూడా అక్కడే ఉన్నాడు. నడు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తాడు. కాసేపు అక్కడ సోఫాలో కూర్చుంటాడు, కాసేపు వేరే చోటకి వెళ్ళి నిలబడి చూస్తుంటుంటాడు. కానీ రాజ్తరుణ్ ఫేస్లో ఒక ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంది. ఎక్కడికి కూడా వచ్చేసిందానే ఆందోళన కనిపిస్తూ ఉంది. షూటింగ్ హోనే కే బాద్ క్యా కర్ రహే తో? హమర్ ఫ్యామిలీ కో డిస్టర్బ్ కర్తే హా చై డోంట్ టచ్ హిమ్ చన్నడు నడు 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 టేక్ టేక్ టే ఏయ్ ఏయ్ వై ఆర్ యు వై ఆర్ యు వై ఆర్ యు హా వై ఆర్ యు టచింగ్ హిమ్ వై ఆర్ యు టచింగ్ హిమ్ హూ ద హెల్ ఆర్ యు హూ ద హెల్ ఆర్ యు హూ ద హెల్ ఆర్ యు హా మై మ్యాన్ 11 ఇయర్స్ రిలేషన్షిప్ టేక్ హిస్ లగేజ్ వేర్ ఇస్ హిస్ లగేజ్ వేర్ ఇస్ హిస్ లగేజ్ గివ్ హిస్ ఫోన్ గివ్ హిస్ ఫోన్ Give his phone. Give his phone. Give his phone right now. Give his phone right now. She's going to take Raj. No, I'll wait for the police. I'll wait for the police. Wait for the police to come. I'll wait for the police to come. Because oh, ain't tell them all now. I want to file the case. Nadu. 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 Wait for the police. Nadu and Chappa. Nadu. కొట్ట కొట్ట కొట్టకు तेरे को कोई नहीं नहीं मिला मेरा मेरे आदमी को लेने के लिए चिनाल कोई नहीं मिला तेरे को जिंदगी में हां कोई नहीं है कोई नहीं मिला यू स्लीप फॉर मनी हां कंट्रोल योर सेल्फ प्लीज हाउ आर यू टेकिंग हिम हाउ आर यू टचिंग हिम राजू प्लीज कम और एक आदमी नहीं मिला तेरे को 11 इयर्स रिलेशनशिप कितना नाटक किया सेंड हिम सेंड हिम सेंड हिम विद मी सेंड हिम सेंड हिम हमारा लाइफ लाइफ क्या है सेंड हिम सेंड हिम सेंड हिम राइट नाउ अरे पुलिस वाला दे दो सेंड हिम राइट नाउ कोई नहीं जाना है कोई नहीं जाना है टेल हर टू सेंड हिम प्लीज टेल हर टू सेंड हिम 11 इयर्स मैरिज जी 11 इयर्स मैरिज आज आ गया हीरोइन किधर से आ गया हीरोइन व्हाट इज इट डूइंग हियर व्हाट इज इट डूइंग हियर व्हाट इज इट डूइंग हियर टीवी ज्योति ज्योति इन्होंने शादी किया राजू को शादी किया आपका फोन ओपन करो यूट्यूब ऐप पर ओपन करो इंटरनेट नहीं आ रहा प्लीज आपका आपका ओपन करो गेट द सिक्योरिटी प्लीज आस्क देम टू गेट हां सेंड सेंड माय मैन सेंड माय मैन सेंड माय मैन सेंड माय मैन फीमेल सिक्योरिटी प्लीज कॉल फीमेल और पहले आपने भेजा कैसे बिना बोले मैंने बोला बिना कॉल के ऊपर कभी नहीं आना चाहिए